వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సాగు వ్యయాన్ని తగ్గించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గుంటూరులోని ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్రిటెక్ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట లక్షల ఎకరాల్లో నల్ల తామర పురుగు బారిన పడిందన్నారు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నట్లు తెలిపారు. నల్ల తామర పురుగు ఉధృతికి కారణాలు నివారణకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మిర్చి పంట ఈ సంవత్సరం ఈ ట్రిప్స్ దీని వల్ల చాలా దెబ్బతిన్నమాట గుర్తిస్తా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఈ క్రాప్ను బట్టి ఎంతంత విస్తీర్ణంలో ఇది నష్టం జరిగిందనేది ఐడెంటిఫై చేయమని చెప్పాం. ప్రధానంగా ఇక ఇది స్ప్రెడ్ కాకుండా ఆపడం ఎలాగనేది సైంటిస్టులను అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించమని చెప్పి ఇద్దరు వీసీలు అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీలు అదేవిధంగా సంబంధిత సైంటిస్టులు ఇంకా బయట రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళని కూడా కలుపుకుని ఇమీడియట్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తున్నాం. ఫర్దర్గా ఇది ఏ పంటల మీద ఆశించకుండా అదేవిధంగా మిర్చి పంటను ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద వీళ్ళు ఒక నివేదిక ఇవ్వమని చెప్పి కోరుతున్నాం.